नमस्कार एलआरडी न्यूज को स्वागत। राजन्न सिरिसिल्ला जिल्लाकु मंत्री के तारक रामाराव चेसिंदि एमी लेदनि हामीलु इव्वडं तप्प वाटिनि अमलु चेयडंलो पूर्तिगा विफलमय्यारनि 2009 संवत्सरंलो इप्पटिवरकु केटीआर चेसिन प्रयाणाल खर्चु वल्ल राष्ट्र खजानाकु तीरनि लोटु एर्पडिंदनि कांग्रेस पार्टी सिरिसिल्ला नियोजकवर्ग इंचार्ज केके महेंदर रेड्डी पेर्कोन्नारु। శనివారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు బాలరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కేవలం హామీలు ఇవ్వడం తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మంత్రి కేటీఆర్ పై కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు। ఐటీ పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు చేస్తున్న విదేశీ ప్రయాణాల వల్ల సిరిసిల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని ప్రయాణాలు ఎందుకు అని రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రశ్నించారు। ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఏల బాలరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 2009 సంవత్సరం నుండి 18 వరకు ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు। మండలానికి డిగ్రీ కళాశాల 30 పడగల ఆసుపత్రి అన్ని వసతులతో కూడుకున్న క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తారని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ధ్వజమెత్తారు। ముస్తాబాద్ మండల పర్యటనలో భాగంగా మండలంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావస్తున్న దానికి పనులు ఎందుకు చేపట్టలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు। ఇచ్చిన హామీలు మర్చి సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సమయంలో పోలీసులు వచ్చి ప్రశ్నించే గొంతులను అరెస్టు చేస్తున్నారని నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలి స్వార్థ ప్రయోజనాల కోసం పర్యటనలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది అని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు। సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుర్రా రాములు, ఎంపీడీసీ చర్లపల్లి శ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, నేతలు ఉచ్చిడి బాలరెడ్డి, తాళ్ళ విజయ్, ఆరుట్ల మహేష్ రెడ్డి, రామ్ రెడ్డి, రాకేష్ తదితరులు హాజరయ్యారు। ఈ ప్రాంతానికి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు 2018 ఎలక్షన్లో అనేకమైన హామీలు ఇచ్చిండు, 2009లో ఇచ్చిండు, 2014లో ఇచ్చిండు, 2018లో కూడా అనేకమైన హామీలు ఇచ్చిండు। ప్రజలందరినీ కూడా అరచితిలో స్వర్గం చేయించండి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా హామీల వర్షాలు కురిపిస్తే హామీల వర్షంలో ప్రజలందరూ కూడా తడిసి ముద్దై ఆ రోజు ఓట్లు వేశారు। ఆ ఓట్ల నుంచి ఆ ఓట్లు వేసుకొని గెలిచిన తప్ప ఏ ఇచ్చిన హామీని ఒక్కదాన్ని కూడా నిలబెడతలేదు। రాష్ట్రంలో వారి తండ్రైన కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టోని ఇస్తే ఆ మేనిఫెస్టోలో కూడా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది। డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకోండి, 3 ఎకరాల భూమి అనుకోండి, ఉద్యోగ ఇంటింటికి ఉద్యోగాల నోటిఫికేషన్ అనుకోండి, ఇవాళ కాళేశ్వరం నీళ్ళు అనుకోండి, ఏ వర్గాన్ని ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా హామీల వర్షంలో రాష్ట్రాన్ని వాళ్ళ నాన్నగారు ముందు చెప్తే కేటీఆర్ గారు దానికి అదనంగా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి ఒక మరొక ప్రత్యేకమైన ఒక మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది। ఆ మేనిఫెస్టోలో ఉన్న సారాంశాలు ఏంటంటే అన్నింటితో ఓటనే కొన్నింటినే ఓటానికి తీసుకున్నాను, ఇవాళ ప్రతి మండలంలో కూడా ఒక డిగ్రీ కళాశాల, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, ప్రతి మండలంలో ఒక క్రీడా ప్రాంగణం, అన్ని వసతులతో కూడుకున్న ఒక క్రీడా ప్రాంగణాన్ని నేను నిర్మిస్తానని చెప్పడం జరిగింది। వాటి అమలు ఇప్పుడైతుందా, అప్పుడైద్దా, ఇప్పుడు చేస్తారా, అప్పుడు చేస్తారా అని చెప్పి ఈ ప్రాంతంలోని 10th ఇంటర్మీడియట్ చదువుకున్న ఉద్యోగులందరూ తేలింది। 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూసిన తర్వాత అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తన కేటీఆర్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి అనేక విధాలుగా పోరాటాలు చేయడం జరిగింది। కానీ ఆ పోరాటాలన్నీ కూడా ఎప్పుడు ప్రశ్నించినా పోలీస్ పహారాలోనే కేటీఆర్ గారు వస్తుండ్రు, ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రతిపక్షాలకు అందుబాటులో లేకుండా కేవలం పోలీస్ పహారాలో వచ్చి ప్రశ్నించే గొంతులను ముందస్తు అరెస్టులు చేయించి ఇలా ఇళ్లకే పరిమితం చేస్తున్న వైనాన్ని, ఒకవేళ రోడ్డుపైకి ఏదో ఒకంగా నిర్బంధాన్ని ఎదుర్కొని బయటకు వస్తే వాళ్ల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టిన వైనాన్ని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నవే। ఇవాళ ఈ ప్రాంతానికి ఇస్తాన్న 30 పడకల ఆసుపత్రి ఇంతవరకు రాలేదు, ఈ ప్రాంతానికి ఇస్తాన్న క్రీడా ప్రాంగణం రాలేదు, గత 6 నెలల క్రితం అనుకుంటా ఇంచుమించు నా జ్ఞాపకం ఉన్నంత వరకు శ్రీకృష్ణ యాదవ సంఘం యొక్క ఇనాగరేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అనేక విధాలుగా పోరాటాలు చేస్తే కేటీఆర్ గారు గౌరవ మంత్రివర్గ గారి భాష ఏంటంటే
ఆ గుట్టంగాడు ఈ గుట్టంగాడు అడిగితే నేను డిగ్రీ కళాశాల ఇవ్వను నేను ఇవ్వాలనుకుంటున్నా ఈ వచ్చే సంవత్సరం ఇస్తా అని చెప్పిండు కానీ ఈ పేగు మాస్టర్ ఆ రోజు పేకిన పేగు ఇంతవరకు కూడా అమల్లోకి రాలేదు యాదా